నమస్కారం సార్. నమస్తే సార్. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారిని అయితే చీఫ్ మినిస్టర్గా డిక్లేర్ చేసేసారు. మరి రెండు రోజుల పాటు చూసుకుంటే చాలా హైడ్రామా నడిచింది. అసలు ఢిల్లీలో అంత హైడ్రామా ఏం నడిచింది సార్? అసలు ఏం జరిగింది? యా, మామూలుగా కాంగ్రెస్ అంటేనే ఢిల్లీ డ్రామా. జనరల్గా స్టేట్స్లో ఫైనల్ కాదు, ఢిల్లీలోనే ఫైనల్ అవుతుంది. సో యాక్చువల్గా అయితే ఇక్కడ అది ఉండదు అనుకున్నారు, ఎందుకంటే ముందు నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీగా ఉన్నారు. తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎవరిని సీఎం చేయాలనేది క్లారిటీగా ఉన్నారనేది మనకు తెలిసిన విషయం. అందుకని రేవంత్ రెడ్డిని ఇటు బట్టి విక్రమ ఇద్దరి ఫోటోలు మాత్రమే పెట్టారు. అంటే క్లియర్గా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని అధికారంలోకి ఎవరు తీసుకొస్తారో వాళ్ళనే సీఎం చేయాలని ముందే డిసైడ్ అయ్యారు. రేవంత్ని పిసిసి ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా క్లియర్గా చెప్పారు, నువ్వు కానీ దీన్ని అధికారంలోకి తీసుకురాగలిగితే నువ్వే సీఎం అని ఆయనకు ముందే హామీ ఇచ్చారు. అందుకని అతను దాదాపు 80కి పైన నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం కానీ కేసీఆర్ని దూకుడుగా ఢీకొనడం కానీ ఇవన్నీ చేయడానికి కారణం వాళ్ళు ఇచ్చిన హామీనే అనేది అంటున్నారు. అయితే మరి అంత క్లియర్గా వాళ్ళు ముందే ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేసినప్పుడే అంత క్లియర్గా ఉన్నప్పుడు, అట్లాగే యాడ్స్లో కూడా వీళ్ళిద్దరినే ప్రొజెక్ట్ చేసినప్పుడు మరి ఎందుకు ఆగింది, రెండు రోజుల డ్రామా ఎందుకు అవసరమైంది అనుకున్నప్పుడు కాంగ్రెస్లో ముఠాలు వాళ్ళకు కూడా తెలుసు ఎవరున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళకి కూడా రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్కి హామీ ఇచ్చారని తెలీదా? తెలుసు. కానీ వీళ్ళు లాస్ట్ మినిట్లో గొడవ పెట్టారని చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు గొడవ పెట్టకపోతే తమ సంగతి ఏమిటి, తమకు ఏ పదవులు ఇస్తారు, తమ అనుచరులకు ఏ పదవులు ఇస్తారు అనేది తేలకుండా కానీ రేవంత్ రెడ్డిని సీఎంగా అంగీకరిస్తే అప్పుడు రేవంత్ రెడ్డి పవర్ అబ్సల్యూట్గా ఉంటుంది. రెండవది, కంప్లీట్గా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోతే ఇంకా తమ వర్గాల్ని సాటిస్ఫై చేయడం కష్టమైపోతుంది. అందుకని ఇప్పుడు గొడవ పెట్టారనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కూడా ఇంటర్ఫీర్ అయ్యారని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు కేసీఆర్ కోవర్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని, ఇటు జగన్ కోవర్టు బట్టి విక్రమార్క ఉన్నాడు అనేది కూడా ఒక వార్త. అయితే ఈ విషయాలు ఏవి కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా ఉంటాయా? వాళ్ళకు కూడా తెలుసుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి మనం అనుకుంటాం చాలా పవర్ఫుల్గా ఉంటుంది అధిష్టానం అని, అట్లేం ఉండదు. ఎందుకంటే లోకల్ పాలిటిక్స్ని బట్టి వాళ్ళు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకు కూడా కాంగ్రెస్లో బలం ఉంది కాబట్టి వీళ్ళని కూడా అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి, వీళ్ళని కూడా కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి అధిష్టానానికి ఉంది కాంగ్రెస్కి. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు, ఓన్లీ నలుగురే వచ్చారు. వీళ్ళతో పొత్తులో ఉండే సిపిఐ కోణంనే ఆయన సమస్య ఆయన ఒక ఆయన వచ్చారు కాబట్టి రేపు పొద్దున ఏ 6 మందో 7 మందో జంప్ అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇతర గ్రూప్స్ని కానీ వ్యక్తుల్ని కానీ తమ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలంటే వాళ్ళు జారిపోకుండా వాళ్ళ డిమాండ్స్ని కూడా కొంత పట్టువిడుపులతో ఉండాలి. అందుకనే సోనియా గాంధీ హామీ ఇస్తే కానీ మేము ఒప్పుకోము అన్నది ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు బట్టి విక్రమార్క, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు కూడా గట్టిగా నిలబడ్డారని చెప్తున్నారు. అందుకనే వీళ్ళని ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్ళి ఆమె దగ్గర హామీ ఇచ్చారు, మీకు ఏ రకమైన నష్టం జరగదు అని చెప్పి. ఆ క్రమంలోనే కేసీ వేణుగోపాల్ ఆయన కాంగ్రెస్ ప్రతినిధి, ఆయన అనౌన్స్ చేశారు యాక్చువల్గా సీఎం క్యాండిడేట్గా. అప్పుడు కూడా మనం పక్కన చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖంతో దిగులుగా పెట్టుకొని అన్ఇంట్రెస్టెడ్గా కూర్చొని ఉన్నాడు. అది ఇప్పుడు వైరల్ అయింది ఆయన ఎమోషన్స్ ఎలా ఉన్నాయని. అంటే దాన్ని కూడా దాచుకోలేని పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే మరి రేవంత్ రెడ్డి రేపు వీళ్ళంతా ఎలా డీల్ చేస్తాడన్నది ఒకటి ఉంది. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి వీటికి అన్నిటికీ ప్రిపేర్ అయినాడు, ఆల్రెడీ వీళ్ళతో ఆయన ఎలా డీల్ చేయాలనేది ఆయనకు కూడా క్లారిటీ ఉంది. ఏదేమైనా ఆ కేసీ వేణుగోపాల్ కూడా ఒక మాట అన్నాడు, అదేంటంటే ఇది వన్ మ్యాన్ షో నడవదు తెలంగాణలో,
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వన్ మ్యాన్ షో నడవదు, ప్రతిదీ కేంద్ర అధిష్టాన వర్గం డిసైడ్ చేస్తుంది, అక్కడ వన్ మ్యాన్ షో ఉండదు అనేది క్లియర్గా చెప్పాడు. అంటే రేవంత్ రెడ్డికి కానీ ప్రజలకు కానీ పార్టీకి కానీ ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే పార్టీలో వన్ మ్యాన్ షో అనేది ఉండదు. అంటే రేవంత్ రెడ్డి అబ్సల్యూట్ పవర్ కాదు, ఖచ్చితంగా వేరే వాళ్ళని కూడా మేము అకామిడేట్ చేస్తాము. ఇది ఒక సమిష్టి నిర్ణయాలే ఉంటాయి అనేది చెప్పాడు. అంటే ఫైనల్గా అక్కడ ఒక సూపర్ పవర్ లాగా వాళ్ళ చేతిలో కంట్రోల్ ఉంటుంది. సో అంటే రేవంత్ రెడ్డి కూడా రెచ్చిపోయి రేపు పొద్దున ఒంటెత్తుపోకడగా బిహేవ్ చేస్తాడేమన్న భయం వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే ఒకసారి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట వినలేకపోతే ఇమీడియట్గా తీలేరు, తీస్తే ఒక సమస్య, తీకపోతే ఇంకొక సమస్య. సో అందువల్ల ముందుగానే రేవంత్ రెడ్డిని కూడా సీరియస్గా హెచ్చరించినట్టు తెలుస్తుంది. రెండోది క్యాబినెట్ కూర్పులో కూడా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పెడుతున్నట్టుకు తెలుస్తుంది. ఎవరు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇటు బట్టి విక్రమార్క డిప్యూటీ అవుతున్నట్టుగా చెబుతున్నారు. సో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాగ సీనియర్స్ని కొంతమందిని కూడా అక్కడ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి కానీ ఇలాంటి వాళ్ళందరూ గతంలోనే మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు, చాలా సీనియర్స్ కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలోనే కాదు రాజకీయాల్లో కూడా రేవంత్ రెడ్డికి సీనియర్స్. సో ఇవాళ సడన్గా రేవంత్ రెడ్డి వాళ్ళ దృష్టిలో బచ్చా. రెండవది అతను తెలుగుదేశం నుంచి వచ్చాడు, ఇప్పటికి కూడా నేను చంద్రబాబు నా గురువు అని ఇంకొకటి మాట్లాడుతుంటాడు. సో తెలుగుదేశం వాళ్ళు కూడా అతను ఓన్ చేసుకుంటున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో రేపు పొద్దున ఇతను తెలుగుదేశం ప్రయోజనాల కోసం పనిచేస్తాడా అన్న ఒక భయాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. రెండోది ఇట్లాంటి వ్యక్తి కింద మనం ఎలా పనిచేయాలన్నది కూడా వాళ్ళకు ఉంది. సో ఇటువంటి భయాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ గ్రూప్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఆల్రెడీ రేవంత్ రెడ్డికే ఇవాళ నేను నిర్ణయించుకున్నా కూడా ఈ డ్రామాలు ఎందుకు జరిగాయంటే మిగతా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి అని బ్యాచ్ వీళ్ళ డిమాండ్ కోసం వీళ్ళందరినీ రకరకాలుగా బుజ్జగించి వీళ్ళ డిమాండ్స్ ఏమిటి చూసి క్యాబినెట్ కూర్పు ఎలా ఉండాలి ఇవన్నీ అందులో వీళ్ళని ఎలా ఫిట్ చేయాలి ఇవన్నీ కూడా చూసినాకనే అనౌన్స్ చేయాల్సి వచ్చింది. అందుకని వీళ్ళు కూడా హామీలు గట్టిగా సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీ దగ్గర తీసుకున్నాకే సైలెంట్ అయ్యారు. అప్పటికి కూడా కంప్లీట్గా సైలెంట్ అయ్యారని చెప్పలేము, అసంతృప్తి క్లియర్ కనబడుతుంది. అంటే వాళ్ళు మేబీ 100% వీళ్ళు కోరుకున్న హామీలు రాకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడైనా కూడా ఈ నెగోషియేషన్స్ ఇల్లేం జరుగుతుంటాయంటే నాకు 5 కావాలంటే నేను 15 అడుగుతుంటా, ఎందుకంటే వీడు కనీసం చివరికి 5 కన్నా వస్తాడు కదా అని. 5 అడగను నేను అడిగేటప్పుడు. సో అవతల వాళ్ళు కూడా ఏం చేస్తారు, వీడు 5 అడుగు ఫైనల్గా 5కి వస్తాడేమని 1 or 2 ఇస్తానంటారు. నెగోషియేషన్స్ ఇలాగే ఉంటాయి. సో దానివల్ల దీనికి టైం పడుతుంది కదా, సో ఆ టైము తీసుకున్నట్టు కనబడుతుంది. ఏదేమైనా కర్ణాటక పోలిస్తే త్వరగానే తేల్చినట్టుగా మనం అనుకోవాలి. కర్ణాటకలు ఇంకా దాదాపు 9 రోజుల వరకు వాళ్ళు తేల్చలేకపోయారు, అది కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవ. ఇక్కడ కనీసం త్వరగానే తేలింది. దీనికి ప్రధాన కారణం ఏంటంే ఆల్రెడీ ఇక్కడ గత అనుభవాలు జరిగితే ముందుగానే రేవంత్ రెడ్డినే సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నది.